సో బిగ్ బాస్ అనేది నీ లైఫ్లో వరమా శాపమా బ్రో? వరం డెఫినెట్లీ. ఎందుకు శాపం అవుతుంది? ఇట్ హాస్ గివెన్ మీ సో మచ్ ధనుష్. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఉంది కదా ఇన్ని ఆఫర్లు వచ్చాయి నాకు. ఇప్పుడు నవభారతం చేస్తున్నా అంటే కూడా బిగ్ బాస్ ఫేమ్ త్రూవే వచ్చింది కదా. సో శాపం అని అసలు చెప్పాను. ఐ మెట్ బ్యూటిఫుల్ పీపుల్ డెఫినెట్లీ. అంటే నేను కొన్ని సాడ్ రియాలిటీస్ ఉంటాయి, గుడ్ రియాలిటీస్ ఉంటాయి, ఐ విల్ గో విత్ గుడ్. సాడ్ని పక్కన పెడేసాం. విత్ గుడ్ రియాలిటీస్ ఐ అంటే ఐ మెట్ సో బ్యూటిఫుల్ పీపుల్ ఆడియన్స్ బయట ఫ్యాన్స్ రూపంలో మంచి మంచోళ్ళని కలిసా. సో ఆల్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. సో అది వరమే శాపం అని అసలు చెప్పాను. బిగ్ బాస్ ఈజ్ లవ్ ఆల్వేస్ ఫర్ మీ. ఒకవేళ మళ్ళీ ఛాన్సెస్ థర్డ్ ఛాన్స్ అంటే లేదు బ్రో. అంటే తెలుగు నో ఛాన్స్, కన్నడ మలయాళం లేదు లేదు. అంటే నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సమ్వేర్ ఇన్ రియాలిటీ షోస్ అండ్ ఇఫ్ ఇట్స్ వర్తి డెఫినెట్లీ ఐ డూ రియాలిటీ షో, వర్తి రియాలిటీ షోస్. కానీ బీబీ జోడీలో విన్నర్ అవుతాడు అనుకున్న టైంలో బయటకు వచ్చాడు బ్రో. నాకు కడుపుకి ఇక్కడ స్వెల్లింగ్ అయింది, ఇక్కడ పసుపోమ్ అయ్యి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో పస్ అంతా బ్రేక్ అయింది. తేజుది ఒక లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ ఇచ్చినప్పుడు కాలు దాకింది, బ్రేక్ అయిపోయింది అండ్ పస్ కారుతూనే ఉండే బ్లడ్ వ్యానిటీ వ్యాన్ దగ్గరికి వెళ్ళి చూస్తే బ్రేక్ అయిపోయింది. ఇంత పెద్దగా ఉండే ధనుష్. అదే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దాన్ని కట్ చేపించి తీపిచ్చి ఆ పెయిన్తో కూడా డ్యాన్స్ ఆడాను నేను సమ్వేర్ అండ్ రాసి పెట్టలేదేమో నాకు. అంటే నువ్వు కష్టపడాలి అక్కడ దాకా, జనాలకు చూపించాలి, దాని తర్వాత వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు ప్రతిసారి రియాలిటీ షోస్ ఎలా అవుతున్నాయి బ్రో మీ లైఫ్లో? అక్కడ దాకా వచ్చిపోతుంది, రియాలిటీ వచ్చిపోతుంది, రియాలిటీ కదా. సో లైఫ్లో కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం కదా ధనుష్, ఇది అవుతుంది అని చెప్పి. రేపు ఇది అవుతుంది అనుకుంటే మనది అవ్వదు.